అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చేస్తున్న విన్నపం మల్లీశ్వరి పాత సినిమాలోది పిలచిన బిగువటర అనే పాట. ఇది అధిక ప్రాధాన్యత కేటగిరీలో అంటే అత్యధిక విన్నపాలు వచ్చిన కేటగిరీలో చేస్తున్నాను. ఇదే కిందటి వారం చేయాల్సి ఉన్నది, నాకు టైం కుదరక చేయలేకపోయాను. అప్పుడేమో సీరియల్ నెంబర్ ప్రకారం చేసిన పాట అది. ఇప్పుడు ఈ వారం ఈ పాట చేస్తున్నాను. ఈ సినిమా మల్లీశ్వరి 1951లో రిలీజ్ అయింది, విడుదలైంది. అంటే ఈ మధ్యకాలంలో ఇంకొక సినిమా వచ్చింది ఇదే పేరుతోటి. అంటే అలా చేయకూడదు. ఒక విషయం చెప్తాను, ఏమనుకోకండి. ముఖ్యంగా తెలుగు ప్రజల్లో నేను చూస్తుంది ఏంటంటే ప్రైడ్ అనమాట, అంటే గర్వం. ఇది నాది, ఇది మనది, ఇది మాది అనే ఒక ఫీలింగ్ ఉంటే గనక కొన్ని క్లాసిక్స్, కొన్ని గొప్ప విషయాలు ముట్టుకోకూడదు మనం, అంత గొప్పగా మనం చేయలేమేమో అనే ఒక చిన్న భయం గౌరవం ఉండాలన్నమాట కొన్ని విషయాల పట్ల, కొన్ని కళాఖండాల పట్ల. అలా ఈ సినిమా పట్ల కూడా ఉండుంటే వాళ్ళు ఈ టైటిల్ మళ్ళీ వాడి ఉండేవారు కాదు. అందువల్ల నాకు అటువంటి ప్రక్రియలు నచ్చవు. మల్లీశ్వరి అంటే ఒక కొన్ని శతాబ్దాలు మేబీ సినిమా అనేది ఉన్నంత వరకు దాని గురించి చెప్పుకుంటారు ఖచ్చితంగా, అంత గొప్ప కళాఖండం అది. అదే పేరుతో ఇంకొక సినిమా ఏదో కామెడీ సినిమాలా తీసి అది, అంటే ఇది మనది, మన గొప్ప విషయం అనే ఒక గర్వం. గర్వం అంటే అదేదో చెడ్డ విషయంగా అనుకోకండి, ప్రైడ్ అంటారు. ఆ ప్రైడ్ అనే ఫీలింగ్లో తీసుకునే పరిస్థితి మేబీ తెలుగు వాళ్ళలో కొంచెం లోపించిందేమో. ముఖ్యంగా మరి అలాంటి దర్శకులు అలాంటి పనులు చేయకూడదు, చేసేసారు. అందువల్ల ఈ పాత సినిమా అని చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి కూడా చెప్పాను మీకు చాలాసార్లు, ఇప్పుడు అదే పేరుతో ఇంకొకటి చేయటం వల్ల, ఇంకొక ప్రాజెక్ట్ చేయటం వల్ల గూగుల్ అనేది కదా మన ఫ్యూచర్, గూగుల్లో ఎప్పుడైనా మల్లీశ్వరన్ ఎవరైనా టైప్ చేస్తే ఈ సినిమా గురించే విశేషాలు కనబడతాయి, ఏది కొత్త సినిమా గురించి. పాత సినిమా ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా చేస్తుంటే బాగుండేది, బట్ ఇవన్నీ కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. నాకు అనిపించింది ఈ ప్రైడ్ అనేది ఉంటే కనుక మరి ఇలాంటి కళాఖండాలు కొన్ని ముట్టుకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అది రావాలని కోరుకుంటున్నాను నేను, అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా నెక్స్ట్ తరానికైనా. దీనికి దర్శకుడు, దర్శక దిగ్గజం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు, బిఎన్ రెడ్డిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. నిర్మాత కూడా ఆయనే, వాహిని స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. దీనికి సంభాషణలు అంటే రచన అని చెప్పచ్చు, స్క్రిప్ట్ మొత్తం రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అయితే రాయలవారి కరుణ కృత్యము అనే ఒక నాటిక లేదా నవల అని కూడా చెప్పచ్చు, షార్ట్ స్టోరీ, ఆ బుచ్చిబాబు గారు రాసినటువంటి దాంతో ప్రేరణ చెంది కూడా ఈ కథ తయారు చేయడం జరిగిందట. అలాగే ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్ అనే ఒక షార్ట్ స్టోరీ, దివాన్ షరార్ అనే ఆయన రాసినటువంటి ఆ షార్ట్ స్టోరీ నుంచి కూడా ప్రేరణ పొందినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధాన నటీనటుల్లో ఎన్టీ రామారావు గారు, భానుమతి రామకృష్ణ గారు ఉంటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణం ఇద్దరు చేశారు, అది ఎం ఇరానీ, ఇంకా బిఎన్ కొండారెడ్డి. కూర్పు కూడా ఇద్దరు చేశారు, హెచ్ఆర్ నారాయణ వాసు ఇద్దరు వ్యక్తులు. ఇది బిఎన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో డబ్ చేసి కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారట, బట్ కొన్ని బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ వల్ల, కన్స్ట్రెయింట్స్ వల్ల చేయలేకపోయారట. కళా శాఖలో తోట తరణి గారు ఉన్నారు కదా, ఈ తరం గొప్ప కళా దర్శకుడు, వారి నాన్నగారు పనిచేశారట. ప్రధానంగా సంగీతం గురించి చెప్పుకోవాలి, ఎస్ రాజేశ్వరరావు గారు. అంటే ఈ రోజుల్లో ఒక సినిమాలో 5-6 పాటలు ఉండడమే గగనం అయిపోయింది. అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, ఆర్ మేబీ 20 ఇయర్స్ బ్యాక్, మీకు ఒక 5-6 పాటలు ఉండేవి ఖచ్చితంగా సినిమాలో. అయితే అందులో ఒక్క పాట హిట్ అవ్వడమే చాలా గగనం అయిపోతుండేది. అలాంటిది ఈ సినిమాలో, పాత మల్లీశ్వరి సినిమాలో 17 పాటలు కంపోజ్ చేశారు ఆయన, ఎస్ రాజేశ్వరరావు గారు. అన్నీ సూపర్ హిట్సే, అన్నీ బ్లాక్ బస్టర్సే. మరి అలాంటి క్రెడిట్ ఇంకెవరికి రాదు కూడా, ఎందుకంటే అంత గొప్ప సంగీత దిగ్గజం ఆయన. తర్వాత సిఎన్ఎన్ ఐబిఎన్ వారు నిర్వహించిన సర్వేలో 2013 100 తెలుగు సినిమా చరిత్రను గమనిస్తే టాప్ 100 అంటే అతి గొప్ప 100 సినిమాల్లో దీన్ని చేర్చడం జరిగిందట. కళా దర్శకత్వం గురించి చెప్పుకున్నాం కదా, తుంగభద్ర నది తాలూకా ఛాయని అంటే సెట్ లాగా వాహిని స్టూడియోస్లో క్రియేట్ చేశారట మనసున మల్లెల అనే పాట కోసం. ఈ సినిమా మొట్టమొదటి తెలుగు సినిమా స్క్రిప్ట్ అట. అంటే విజయ చిత్ర అనే ఒక మ్యాగజైన్లో సీరియల్గా ఒక స్క్రిప్ట్ ప్రచురించడం జరిగితే అది ఇదే అట ఫస్ట్ టైం తెలుగు సినిమా స్క్రిప్ట్ మల్లీశ్వరి. అలాగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా మొట్టమొదటి తెలుగు చలన చిత్రం అనమాట ప్రదర్శించబడింది ఇదే మల్లీశ్వరి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటారు, ఇఫీ, అందులోను. తర్వాత 1952 పీకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దీన్ని ప్రదర్శించారు.
దీన్ని ఒక కల్ట్ ఫిలిం అంటే ఈ మధ్య అంటున్నారు ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసారా కల్ట్ ఫిలిం అంటారు. అలాగా 1950లోనే ఒక కల్ట్ ఫిలింగా దీన్ని పరిగణించారట. అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట. భానుమతి గారు అంటే డేట్స్ ప్రాబ్లం వల్ల వేరే సినిమా చేయడం వల్ల ఈ సినిమా 2 ఏళ్ల పాటు తీశారట ఆ రోజుల్లో. ఇది అంటే మేకప్ కంటిన్యూటీ కోసం వెయిట్ చేయడం, హెయిర్ స్టైల్ కంటిన్యూటీ కోసం వెయిట్ చేయడం, అంటే ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్. ఒక స్క్రిప్ట్, ఒక ప్రాజెక్ట్ అనుకున్నామంటే దాని మీద పూర్తిగా నిమగ్నమై ఫోకస్ పెట్టి చేయడం అనమాట. అది ఆ రోజులోనే చెల్లింది. ఇలాంటి దర్శక దిగ్గజాలు బిఎన్ రెడ్డి గారు. ఈయన గురించి ఒక విషయం చెప్పాలి, 1960లోనే అంటే లేట్ 1960స్లోనే ఆయన సినిమాలు తీయడం మానేశారు. ఎందుకు తెలుసా? ఒకటే కారణం, ఆయన అనుకున్నారట అప్పటికే పొలాలు ఆస్తులు స్థలాలు అమ్మేసి సినిమా మీద మోజుతోటి సినిమా నిర్మించే వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకి సినిమా మేకింగ్ మీద ఎటువంటి అవగాహన లేదని బాధపడి నేను అస్త్ర సన్యాసం చేస్తున్నాను అని చెప్పారట. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బిఎన్ రెడ్డి గారి చైల్డ్హుడ్లో అంటే ఆయన చిన్నతనంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమా స్క్రిప్ట్లో పెట్టడం జరిగిందట. అలాగే భానుమతి గారి ముందు రేవతి అనే ఒక కన్నడ నటీమణిని అనుకున్నారట హీరోయిన్ క్యారెక్టర్కి, బట్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ భానుమతి గారినే ఎంచుకోవడం జరిగింది. అలాగే సంగీతం విభాగంలో పనిచేసినటువంటి అద్దేపల్లి రామారావు గారు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్కెస్ట్రేషన్లో ఆయన పనిచేశారట. కానీ సినిమా క్రెడిట్స్లో అంటే పేర్లలో చూస్తే మీకు ఎస్ రాజేశ్వరరావు గారి పేరు ఉంటుంది, అలాగే అద్దేపల్లి రామారావు గారి పేరు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కాదు కదా, ఇప్పుడంటే ఒకళ్ళ ట్యూన్ ఇంకోళ్ళు తీసేసుకోవడం చెప్పకుండా వాడేయటం అన్నీ జరుగుతున్నాయి. బట్ అప్పట్లో మంచి సంస్కారవంతులుగా ఉండేవారు అందరూ కూడా. సో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ సర్వీస్ తీసుకున్నాం, ఒక పని తీసుకున్నాం అంటే దానికి చక్కగా పారితోషికం ఇవ్వడం, వాళ్ళ పేరు బయటకు వచ్చేలా చూడడం అన్ని చేసేవారు. రాయలవారి కరుణ కృత్యము రాసినటువంటి బుచ్చిబాబు గారు, ఆయన ఒక ప్రఖ్యాతమైన నవల రచయిత, కథలు రాసేవారు, నాటికలు రాసేవారు, ఆయన ఒక గొప్ప పెయింటర్ కూడా. ఆయన షేక్స్పియర్ మీద చేసినటువంటి పరిశోధనకు గాను సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చారట ఆయనకి అప్పట్లోనే. అయితే ఈ సినిమా బిఎన్ రెడ్డి గారు 1939లో వందే మాతరం అనే సినిమా తీశారు. ఆ సినిమా తీయడానికి కర్ణాటక వెళ్ళినప్పుడు, హంపి అనే చోటుకు వెళ్ళినప్పుడు, అక్కడ కృష్ణదేవరాయలు గారు తిరిగిన చోటు, ఆయన నించున్న ప్రదేశం అని చెప్పి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా కృష్ణదేవరాయలు గారి మీద ఒక కథ, ఒక సినిమా తీయాలనుకున్నారట. ఆ సినిమానే మల్లీశ్వరి. ఇంకోటి ఉందని చెప్పాను చూసారా, అది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్, దివాన్ షరార్ గారు రాసినటువంటి షార్ట్ స్టోరీ. అది ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే పత్రికలో సీరియల్గా వచ్చిందట, కథగా ప్రచురితమైంది. టీవీ అనేవారు, ఇప్పుడు ఆ పత్రిక లేదు అసలు, మీరు చూద్దామన్నా కనబడదు. అందులో వచ్చినటువంటి కథ అట అది. ఆరుద్ర గారు ప్రఖ్యాత రచయిత ఉన్నారు కదా, లిరిక్ రైటర్, ఆయన ఈ సినిమా సౌండ్ డిజైన్ గురించి, ఆడియోగ్రఫీ గురించి పొగుడుతూ ఏమన్నారంటే, కృష్ణన్ అనే ఆయన, తర్వాత కోటేశ్వరరావు గారు అనే వీరిద్దరు కూడా ఈ సినిమాకి సౌండ్ డిజైన్ చేశారు, ఆడియోగ్రఫీ. సో ఆరుద్ర గారు ఏమన్నారంటే, ఆకాశ వీధిలో అనే పాట ఉంది ఈ సినిమాలో, ఆ పాటలో చాలా పెద్ద వాన, ఆ ఉరుములు మెరుపులు, అలాగే గాలి సౌండ్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే మల్లీశ్వరి క్యారెక్టర్ వారి, ఆమె మదర్ క్యారెక్టర్, ఆమె తల్లి పాత్ర, వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు, ఆ మదర్ క్యారెక్టర్ ఆవిడ హస్బెండ్ నాగప్ప అనే క్యారెక్టర్తో మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా క్లియర్గా వినబడుతుంటాయట ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటుగా. ఇన్ఫ్యాక్ట్ నాగప్ప భుజాల మీద ఉన్నటువంటి ఒక తువ్వాలు కదిలే శబ్దం కూడా చాలా క్లియర్గా వినిపించారు. అంటే ఆ రోజుల్లో, ఇప్పుడంటే సౌండ్ చాలా టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్ అయింది, బట్ ఒక 70 ఏళ్ల క్రితం ఇవన్నీ కలిపి ఏ విషయానికి ఆ విషయం క్లియర్గా వినపడేలా సౌండ్ రికార్డ్ చేయడం, సౌండ్ డిజైన్ చేయడం అనేది మరి గొప్ప అచీవ్మెంట్. దాన్ని పొగుడుతూ ఆరుద్ర గారు అన్న మాటలు అటువి. అలాగే ఎస్ రాజేశ్వరరావు గారు మల్లీశ్వరి ఆయన బెస్ట్ వర్క్గా చెప్పుకునేవారట చాలా కాలం. అంటే చంద్రలేఖ అనే సినిమా చేశారు 1948లో, దాని తర్వాత మళ్ళీ ఇదే నా గొప్ప వర్క్ అని ఆయన చెప్తుండేవారట. అలాగే ఆకాశ వీధులు అనే పాట ఆయనకి చాలా ఇష్టమైన పాట, చాలా చోట్ల ఆయన పర్ఫామ్ చేసేవారట. భానుమతి గారిని ఎంచుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. 1945లో బిఎన్ రెడ్డి గారే దర్శకత్వం వహించినటువంటి స్వర్గసీమ సినిమాలో ఈవిడ నటించారు. అందువల్ల ఆల్రెడీ ఒకసారి ఆవిడతో పనిచేయడం వల్ల మళ్ళీ ఆవిడనే ఈ సినిమాకి ఎంచుకోవడం జరిగిందట. అలాగే ఈ సినిమా తాలూకా స్క్రిప్ట్ని వేరే దేశాల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్లో జనాలు చూసి, ఇది మా విశ్వవిద్యాలయంలో ఒక బౌండ్ పుస్తకంగా పెట్టుకుంటాం, ఒక పాఠ్య పుస్తకంగా మేము పెట్టుకుని నేర్చుకుంటాం అని అడిగారట చాలా చోట్ల, చాలా దేశాల్లో. ఇంకంతకన్నా గొప్పతనం ఏం కావాలి చెప్పండి ఈ సినిమా గురించి. సో అగైన్ కూడోస్ టు ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ బిఎన్ రెడ్డి గారు. ఇక మనం పాటలకు వెళ్దామా. ఈ పాట పాడింది భానుమతి రామకృష్ణ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇది రాగం ఏమో కాపీ, అయితే కాపీ అనేది హిందుస్థానీ రాగం. ఈ పాటలు మనం చూస్తే కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి 2 రాగాలు ఉన్నాయి,
అవి కూడా కాపీకి బాగా దగ్గరగా ఉంటాయి. అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మనం ఇంకొక రెండు రాగాలను కూడా కాపీగా మనం పిలుస్తాం, ఆ ఛాయలు కూడా ఉంటాయి, అవి కూడా పాడి వినిపిస్తాను మీకు స్వరాలు. ఇది శృతి వచ్చేసి 5½ జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్. అయితే మా వాళ్ళు నాకు ఇచ్చిన ఫైల్స్లో కొన్ని ఏ కూడా ఉన్నాయి, శృతి 6. మీకు సినిమా సౌండ్ ట్రాక్లో ఇది 6గానే ఉంటుంది ఈ పాట. అయితే ట్యూనింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ కన్నా కూడా జీ షార్ప్కి దగ్గరగా నాకు అనిపించింది. సో నేను ఈ ఫైల్ ఎంచుకోవడం జరిగింది, నేను జీ షార్ప్లోనే చూపిస్తున్నాను ఈ పాట. ఇది తాళం వచ్చేసి మళ్ళీ చతురస్ర జాతికి చెందిన నడకే, డ్యాన్స్ చేస్తారు కదా డ్యాన్స్ పాట లాంటిది ఇది. తక్క ధీమి తక్క చేయండు, తక్క ధీమి తక్క చేయండు, అలా వెళ్తుంది నడక. ఇప్పుడు కాపీ రాగం మెట్లు చూద్దాము. సో సరీ మాప నీ 2 వచ్చేటప్పుడు నీ 1 సని ధని పమ గరిస గావన్ వస్తుంది రీ 2. అయితే కాపీ రాగంలో క్రొమాటిక్స్కి ఎలా ఉన్నటువంటి అన్ని స్వరాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక రెండు రాగాలు కూడా మీకు మెట్లు చూపించడం కాదు, పాడి వినిపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఇంకొక రెండు రాగాలు ఉన్నాయి. ఒకటి కర్ణాటక కాపీ, దాని స్వరాలు ఎలా ఉంటాయంటే సరిగమ పదనీస సని ద మగమరిస పదనీస. ఈ ప్రయోగం మీకు ఈ పాటలో వినబడుతుంది, అందుకనే మీకు ఈ రాగం మెట్లు పాడి వినిపించాను. అలాగే ఇంకొక రాగం ఉంది, అంటే కర్ణాటక సంగీతంలో కాపీ రాగం అనేది ఒకటి ఉంది, అదేంటంటే సరిగమరి ప మ పదనీస సని ద మగరిస. ఈ రెండు రాగాల ఛాయలు మనకి ఈ పాటలో కనబడతాయి. ఇప్పుడు మనం పాట విందాము. అంటే మొదటి సంగీతం అంటూ ఏమి లేదు ఈ పాటలో, డైరెక్ట్గా పాట పల్లవి స్టార్ట్ అయిపోతుంది, విందాము. పల్లవి అంటే ఒకటే లైన్ ఎక్కువసార్లు పాడతారు సంగతులతోటి, అంతే అనమాట. మొదట పసని పగరి సరిగా సరి మా పాప, ఇది ఫస్ట్ టైం. మా నుంచి గా స్లైడ్, తర్వాత ఇప్పుడు సంగతి వస్తుంది పసని పమని పమ గరి సరిగా గమ. ఈ సంగతి ఈ గమకం చాలాసార్లు పాడతారు. ఇదన్నమాట గగమ. అది మళ్ళీ వాయిస్తాను చూడండి జాగ్రత్తగా. తర్వాత సరి మా పని మా ప, ఇక్కడ గమకం అదనమాట సంగతి. తర్వాత సరి మా పాప రి మా పని మా పసా, అక్కడ చూడండి నీ 2 తోటి చిన్న గమకం. తర్వాత రే మగరి సని ధని పమ పదని స రిగరి సని పమని పమ గరి సరిగమ, ఇక్కడ పెద్ద సంగతి చూడండి. నేను చెప్పానే కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఇది కరహర ప్రియ జన్యాలు, కాపీ అయినా కర్ణాటక కాపీ అయినా మన శాస్త్రీయ సంగీతంలో ఉన్నవి, అందువల్ల ఆ ప్రయోగం ఇక్కడ వస్తుంది మనకి. ఇది హిందుస్థానీ సంచారంలో ఉండదు. మళ్ళీ చూద్దాం ఈ సంగతి.
మొత్తం లైన్ చూద్దామా. తర్వాత ఇంకొక సంగతి, రిమ ప ప రిమ ప ని మ ప స రె గ మ గ రి స ని ద ని ప మ ప ద ని స రి గ రి స స ని ప మ ని ప మ గ రి స రి గ మ. ఇక్కడ చూస్తే మీకు నీ వన్ నీ టూ రెండు వస్తుంటాయి చూడండి. ఈ సంగతిలో అంటే రిమ ప ని అన్నప్పుడు నీ వన్, తర్వాత మపస అన్నప్పుడు నీటి తోటి గమకం. ఇక చివరిలో రిమ ప ని మ మ ప స ని స అని ఆపేస్తారు. ఈ లాస్ట్ సంగతి లాస్ట్ ఆపడం, ఈ రెండు చూద్దాం. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది, విందాము. ఆహా, ఏం బ్యాక్గ్రౌండ్! నేను కర్ణాటక సంగీతంలో ఉన్న కాపీ రాగ సంచారమే అని ఎందుకన్నానంటే, హిందుస్థానీ సంచారంలో మీకు దా వన్ వస్తూ ఉంటుంది. ఈ పాటలో మనకు అసలు ఎక్కడ వినపడదది. ఇక్కడ మనకు వచ్చే అన్యస్వరాలల్లా రెండే, గా టూ మళ్ళీ నీ టూ, గా టూ నీట్. ఇది మనకి టూటీ సౌండ్ లాగా ఆర్కెస్ట్రాలో ప్రధానంగా మనకంటే స్ట్రింగ్స్ ఫ్లూట్ వినబడతాయి, బట్ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఒక టూటీ ఆర్కెస్ట్రా సౌండ్ లాగా ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి కంపోజ్ చేశారు, ఆర్కెస్ట్రేట్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ స ప ప స ని ప మ గ మ స ప స స మ గ రి స ని స. ఇక్కడ దాకా చూద్దాం. తర్వాత గరి మగరి సని సని రి సని దని పమని పమగరి గరి మగరి స. ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట. తర్వాత ఇంకా లాస్ట్ ఫ్రేజ్ ఇది గరి స ని మ ప స సా ని ప గ మ ని ప ప గరి స గరి స. సో మీరు చూసుకోవాల్సిందల్లా గా టూ నీ టూ ఇవి ఎక్కడ వస్తున్నాయి, గా వన్ నీ వన్ ఎక్కడ వస్తున్నాయి అంతే. నేను వాయించినప్పుడు మెట్లు జాగ్రత్తగా గమనించండి. నోటేషన్లో కూడా మీకు నీ వన్ నీ టూ గా వన్ గా టూ చూపిస్తున్నాం కదా, సో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్రేజ్ చూద్దాము. టోటల్గా బ్యాక్గ్రౌండ్ చూద్దామా.
అంతే. దీని తర్వాత మనకి చరణం. పనిమ పసని నిసస పగరిగ సరిగరి సనిస. ఇది ఫస్ట్ టైం. మళ్ళీ చూద్దాము. రెండోసారి ఏమవుతుంది? పనిమ పసని నిస. ఇది రెండోసారి. రెండు చూద్దాం ఇప్పుడు. సెకండ్ టైం. తర్వాత ఇది ఒక పెద్ద గమకం. దాని రిసని ధని పమ్మ పదని సరి సరి ధని ధని పని బగరి. దీని తర్వాత మళ్ళీ పల్లవి ఒక్కసారి పాడతారంతే. ఆ పల్లవి పాడినప్పుడు కూడా మళ్ళీ చిన్న సంగతి. సని రి సని ప మని ప మ గ రి సరి గ. మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి, నీ వన్ నీ టూ గావన్ గాటు అంతే. ఇప్పుడు ఈ సంగతి చూస్తే లాస్ట్ది నీ టూ నీ వన్ రెండు వస్తాయి. చూసారా? దీని తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాట ఎలా అంటే ఒక స్వరాల ప్రవాహం అనమాట. అంటే జలపాతంలాగా స్వరపాతం అనొచ్చు ఈ పాటని. అంత బ్రహ్మాండంగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి నోట్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఇది ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే తాళం మీద ఒక చిన్న పరిజ్ఞానం ఉండాలి. స్టార్టింగ్ ఎలా అవుతుందంటే గరీస, అంటే సమం ఎక్కడి నుంచి అంటే ఒక రెండు నోట్స్ వదిలేసి అక్కడి నుంచి సమం అనమాట తాళం. గరీ సమ గరీ సని సరి అలా స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఫస్ట్ రెండు స్వరాలు వదిలేయాలి, గుర్తుపెట్టుకోండి. గరీ సమ గరీ సని సరి. ఓకేనా? సో ఇప్పుడు నెమ్మదిగా చెప్తున్నాను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా. గరి సమ గరి సని సరి మ పని ద ప మ పని సరి గరి మ గరి స గరి స నీ దని ప మ నీ దని ప మ గరి గ. ఇక్కడ దాకా ఒక ఫ్రేజ్ అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు గమనించాల్సిందల్లా ఘాటు నీటు గావన్ నీవన్ అంతే. మళ్ళీ చూద్దాము. దీని తర్వాత సప మ ప గ మ రి గ స మ గ మ రి గ సరి. ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైము ప మ ప గ మ రి గ అలా ఇస్తారు, అంటే ఒక్క స్వరం వదిలేశారు సెకండ్ టైం. తర్వాత
పమ ప మ గ మ గ రి గ రి స రి స ని స ని ద ని ప మ ప మ గ మ స ఆ సా దగ్గర ఆగిపోవడంతో ఒక జతి అంటే మృదంగం మీద ఇచ్చారు ప్యాటర్న్ రిధమ్ ప్యాటర్న్ డ్యాన్స్ ఉంటుంది కొంతసేపు దాని తర్వాత మనకి చరణం స్టార్ట్ అవుతుంది సో ఈ ఈ సెకండ్ ఫ్రేజ్ చూద్దాము ఓకేనా దీని తర్వాత చరణం చూద్దాం ఈ చరణం ఏంటంటే ఫస్ట్ చరణమే మళ్ళీ పాడారు అయితే ఒక సంగతితో పాడారు అది విందాం అయితే ఆ సంగతి ఏంటి పని మ ప సని ని స స స మ గ మ రి మ గ రి స ని స ఇక్కడ దాకా సేమే ఇంత ముందు పాడిందే అయితే సంగతి ఎప్పుడు వస్తుంది ఈ నెక్స్ట్ ఫ్రేజ్ లో ద ని రి స స రి ద ని ప మ మ ప ని స రి మ గ రి గ రి స రి స ని స ని ప మ గ రి మ ప ఇది సంగతి ఫస్ట్ టైం పాడినప్పుడు ఎలా వచ్చింది అంటే అక్కడ అలా పాడారు ఈసారి ఏం పాడారు తేడా గమనించండి ఫస్ట్ టైం ఏంటంటే ద ని రి స స ని ద ని ప మ ప ద ని స రి గ రి స రి స ని ద ని ప ని ప గ రి ఇక్కడ ఏమైంది ద ని రి స స ని ద ని ప మ మ ప ని స రి మ గ రి గ రి స రి స ని ద ని ప మ గ రి మ ప ఇలా వచ్చింది మళ్ళీ పల్లవి ఒకసారి పాడేస్తారు ఆ పల్లవి రిపీట్ చేయడం కూడా ఇందాక చరణం పాడినప్పుడు ఎలా పాడారో అదే సంగతి స నీ టూ తర్వాత నీ వన్ మళ్ళీ సరేనా దీని తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ విందాము ఇక్కడ కూడా ఒక రెండు స్వరాలు వదిలేసి ఆ తర్వాత సమం స్టార్ట్ అవుతుంది సని పమ గరి సని స అదనమాట సని పమ గరి సని స స్లోగా చెప్తున్నాను సని పమ గరి సని స స గరి స పమ గరి స సదని పమ అదొక ఫ్రేజ్ ఇప్పుడు ఫస్ట్ చూద్దాము మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది నీ వన్ నీ టూ గావన్ ఘాటు అంతే తర్వాత పసని స గరి స గరి సని స మగరి సని స గరి స ధని పమని పమగరి ఇది సెకండ్ ఫ్రేజ్ అనుకోవచ్చు మళ్ళీ చూద్దాము అని రీ మీద ల్యాండ్ అవగానే మళ్ళీ చిన్న జతి మృదంగం మీద దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా అనుకోవచ్చు స ప స గరి స ని ద ని ప స గ మ గరి స ని స స స మ గరి గ స స ని ద ప మ ప ప గ రి ని స మ గరి స మ గరి స గరి స ప గరి స ప స ని స గ స గ మ ప
మళ్ళీ చూద్దాము సెకండ్ హాఫ్. దీని తర్వాత రెండవ చరణం విందాము. సగ గ గ గ మ గ మ గ మ ని ప గ రి ని స. రెండోసారి స గ గ గ స గ మ ప మ గ మ ప స ని ప గ రి ని స. తర్వాత రే మ ప ని మ ప ప స స ని స స స. ఇక్కడ ఒక మంచి బిట్ స గ రి స ద ని ప స ని ప గ మ గ రి గ స ని స ద ని ప మ రి మ ప ని స. ఆహా మళ్ళీ చూద్దాము. స గ రి స ద ని ప స ని ప గ మ గ రి గ స ని స ద ని ప మ రి మ ప ని స. ఈ పాటలో ఎక్కడైనా సరే మొత్తంగా మీరు గమనించాల్సింది గావన్ గాటు నీవన్ నీటు అంతే, మిగతా స్వరాలు ఏం మారవు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ చరణంలో వచ్చిన ఫ్రేజెస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇక్కడ దాకా చూద్దాము. అరీ నుంచి సామి స్లైడ్ అయిన తర్వాత ఒక రాగం పాడతారు. సమగరి సని పమగరి సని సరి మని సరి మగరి గరి సని రి సని స. ఫ్రేజ్ మొత్తం చూద్దాం, అంటే ఫస్ట్ టైం రెండోసారి రాగంతో. దీని తర్వాత మళ్ళీ ఆ చరణం ఫస్ట్ చరణంలో వచ్చినట్టే. మవని సరి రి గరి స మ గ మ రి మ గ రి స ని స. ఇది రెండు సార్లు అయిన తర్వాత దాని నిరి స స ని ని ప ప మ పద ని స రి స ని ప గ రి. ఇది కూడా ముందు వచ్చిందే, అయితే సాహిత్యంలో చిన్న మార్పుల వల్ల ఒక రెండు స్వరాలు ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ. అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ టైం పాడినప్పుడు ఫస్ట్ చరణంలో అని వస్తుంది, అక్కడ ఇక్కడ అది తేడా. రెండోసారి మళ్ళీ ఫస్ట్ చరణంలో వచ్చినట్టే.
దాని నేని సని ని పపమా మప ని సరి మగరి గరి సరి సని సని పమగరి మాప ఇప్పుడు మనం ఆఖరి పల్లవికి వచ్చాం, విందాము. ఈ లాస్ట్ పల్లవి అవ్వగానే కోడా ఇచ్చారు, అంటే ఎండింగ్ ఆఫ్ మ్యూజిక్, ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా మ్యూజిక్ తోటి ఎండ్ చేస్తారు ఈ పాట. ఇప్పుడు ఈ ఆఖరి పల్లవి మాత్రం చూద్దాము. ముందు రి మ బ ప ప స ని ప మ ని బ మ గ రి స రి గ. అంతే, ఇక్కడతో పాట పోర్షన్ పూర్తయిపోతుంది. దీని తర్వాత కూడా ఆ మ్యూజిక్ విందాము. ఇక్కడ కూడా గరి సని ధని ప మ గరి, ఆ రెండు స్వరాలు వదిలేసిన తర్వాత సమం స్టార్ట్ అవుతుంది. గరి సని ధని ప మ గరి అదనమాట. గరి సని ధని ప మ గరి సని స మ గరి సని సని స మ గరి సని. ఇదే మళ్ళీ పైన సని సమ గరి సని సని సమ గరి సని. దీని తర్వాత ఒక లూప్ లాగా ఇచ్చారు, ఒక రెండు మూడు సార్లు వినపడి ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ప స సని ధని ప మ గరి సరి ప రి మ బ సని ప మ గరి మ. ప స సని ధని ప మ గరి సరి ప రి మ బ సని ప మ గరి మ ప స సని ధని ప మ గరి సరి ప రి మ బ సని ప మ గరి మ. అలా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఈ మ్యూజిక్ చూద్దాం ఇప్పుడు. అలా ఫేడ్ అవుట్ అయిపోతుంది. దీంతో ఈ పాట కూడా పూర్తయింది. మళ్ళీ వచ్చేసారి ఇంకొక విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.